విధాలు చేయబడడం జరుగుతుంది. ఎన్నికల క్షేత్రంలో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ముందుకు వెళ్ళాలని, అదే విధంగా 18th నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా విధి విధానాలను, కార్యక్రమం యొక్క కార్యాచరణను, పర్యటించే యొక్క ప్రాంతాల విషయంలో కూడా చర్చ జరిగింది. రేపు మధ్యాహ్నానికి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన వివరాలను కూడా పూర్తిగా మీడియా మిత్రులకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైన ఆందోళన, ఆవేదన కల్పిస్తున్నది. మాకు 20 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు దాదాపుగా 40 సంవత్సరాల పైనుంచి, నందమూరి తారక రామారావు గారి నుంచి ఈరోజు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, ప్రభుత్వాలను చూశారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయడం జరిగింది. 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడి బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా నిర్వహించాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను, ప్రశ్నపత్రాల తయారీలో లోపభూయిష్టంగా తయారు చేయడమే కాకుండా అంగట్లో సరుకులాగా జిరాక్స్ సెంటర్లో ప్రశ్నపత్రాలు అమ్మడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతి పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని పరీక్షలను వాయిదాలు వేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, ముఖ్యమంత్రి గారి బాధ్యత రాహిత్యము. ఈరోజు కేసీఆర్, కేసీఆర్ గారి కుటుంబానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులాక రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. వెంచర్లు చేసేవాళ్ళు ఒక మోడల్ హౌస్ కట్టి ప్లాట్లు అమ్మినట్టు, లేకపోతే 3D విజువల్స్ తయారు చేసి వాటిని చూపించి అడ్వాన్సులు తీసుకున్నట్టుగానే ఈరోజు రాష్ట్రంలో తయారైనారు. అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇతర వ్యవహారాల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు, 12వ తరగతి ప్రశ్నపత్రాలను దిద్దలేకపోయినారు, ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షల్ని నిర్వహించలేకపోయారు. అటు సింగరేణి కానీ ఇతర పోలీసు రిక్రూట్మెంట్లో కూడా సరైన విధంగా పరీక్షలు నిర్వహించలేకపోయినారు. అంటే ప్రభుత్వం 100కి 100% నిరుద్యోగ యువకులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం వల్ల ఆనాడు గ్లోబరీనా కంపెనీ వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 30 మంది ప్రాణాలు తీసుకున్నారు. నిన్నటికి నిన్న గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించకలేకపోవడం వల్ల, రద్దు చేయడం వల్ల, వాయిదాలు వేయడం వల్ల, ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం వల్ల ఆందోళన చెంది ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఇవాళ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న అశోక్ నగర్లో ఒక సోదరి, ఒక ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నది. కన్న తల్లిదండ్రులకు రాసిన లేఖను చూస్తే నిజంగా ఎలాంటి వాడికైనా, అంటే కరడు గట్టిన తీవ్రవాదులకు కూడా మనసు కరుగుతుంది. కుటుంబము, కుటుంబం యొక్క అనుబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా కన్నీళ్లు పెట్టక తప్పదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాలను, జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించి సంబంధిత అధికారులను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను, బోర్డు మెంబర్లను తొలగించడము, వాళ్ళ మీద విచారణ చేయడము, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న సభ్యులకు ముఖ్యమంత్రి కార్యాలయంలో, అదేవిధంగా ఐటీ మంత్రి కేటీఆర్ కార్యాలయంలో ఉన్న సంబంధాలను విచారణ చేసి నిగ్గుదేల్చడము, ఏది చేయకపోవడం వల్ల ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు 30 లక్షల మందికి ఒక భరోసా, విశ్వాసం కల్పించకపోవడం వల్ల ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి, అధికారులను అందరినీ పిలవాలి, తప్పులకు పాల్పడ్డ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకోవడమే కాదు, ఆ విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కలిగించాలి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పనులు చేయకుండా పార్టీ ఫిరాయింపుల మీద, బీఫామ్ల పంపకాల మీద, ఎన్నికల ప్రచారం మీద కాంట్రాక్టర్లను, లేకపోతే వ్యాపారస్తులను బెదిరించి వసూళ్లు చేసుకునే పని మీద, ఇక బిల్లా రంగాలు రాష్ట్రం నలుమూలల వాళ్ళ అభ్యర్థుల ఎన్నికల గెలుపు కోసం తిరుగుతున్నారు. అంటే ఎంత స్పష్టంగా నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యము, ముఖ్యమంత్రి గారి యొక్క కఠినమైన మనస్తత్వము, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలు కావచ్చు, విద్యార్థుల చావులు కావచ్చు, ఇవి ప్రభుత్వ హత్యలే. చంద్రశేఖర్ రావే స్వయంగా వీళ్లను
హత్య చేసి హంతకుడుగా ఈరోజు ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకే తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రెండు నెలలు ఓపిక పట్టండి. డిసెంబర్ 9 నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల నియామకాలకు చేపట్టడానికి అవసరమైన అన్ని సంతకాలు కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. మీరు ఎవరి కోసమో ఎవడో చేసిన తప్పులకు మీరు ప్రాణాలు తీసుకోకండి. ప్రాణం ఎంతో విలువైనది. మీరు మీ కన్న తల్లిదండ్రులకు ఎంతో కావాల్సిన వాళ్ళు. నిజంగా మీరు ఈ వయసులో చనిపోతే వయసు మీద పడ్డ మీ తల్లిదండ్రుల యొక్క బాధల్ని, కష్టాన్ని, దుఃఖాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ అన్న తమ్ముళ్ళని గుర్తు చేసుకోండి, మీ అమ్మ నాన్నలను గుర్తు చేసుకోండి. ఆత్మహత్యలకు, భావోద్వేగాలకు లోనయ్యే ముందు నిజంగానే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్ని రకాల పోరాటాలు మేము చేసినా ఈ ప్రభుత్వము కనికరించడం లేదు, సరిదిద్దడం లేదు. ఈ ప్రభుత్వ వ్యవహారం నిజంగా క్షమించరాని విధంగా ఉంది. ప్రభుత్వం యొక్క తప్పిదాలకు మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. డిసెంబర్ 9 నుంచి మీ జీవితాలలో వెలుగులు రాబోతున్నాయి. ఆ బాధ్యత శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోబోతున్నారు. అందుకే సెప్టెంబర్ 17 రోజు తెలంగాణకి ఏ రోజైతే హైదరాబాద్ రాష్ట్రానికి నిజాంల నుంచి విముక్తి కలిగిందో ఆ రోజు 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు. ఏ రోజైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో డిసెంబర్ 9 ఆనాడు గ్యారంటీల మీద మనం సంతకం పెట్టబోతున్నాము. నిర్దిష్టమైన కార్యాచరణతోని బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోతుంది. కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని దించడానికి 30 లక్షల నిరుద్యోగ యువకులు బయటికి రండి. ఈరోజు చనిపోయిన ఆడబిడ్డను మీరు చూడండి, ఆలోచన చెయ్యండి. ఇట్లాంటి చావులు ఇంకా తెలంగాణలో ఉండకూడదు అని అంటే ఈ ప్రభుత్వం దిగాలి, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చినప్పుడే తెలంగాణ లక్ష్యం నెరవేరుతుంది. అందుకే ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీకు అండగా మేముంటాం. నిన్నటి నుంచి ఆ కుటుంబానికి కానీ ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నేను కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళంగానే ఈ కార్యాచరణ మీద దృష్టి పెడతా. కోదండరామ్ గారి పిలుపు మేరకు కూడా అందరూ ఈరోజు నిరసనలో, ధర్నాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలను అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్దాం. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే. గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తుంది. మీరందరూ సహకరించండి, మీరందరూ మాతో కలిసి రండి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. తెలంగాణ ప్రజలకు ఇంకొక గ్యారంటీ నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం అనే గ్యారంటీని మేము ఇస్తున్నాం. 6 గ్యారంటీలతో పాటు ఇంకొక గ్యారంటీ తెలంగాణ ప్రజలకు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నా. ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించే గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమానమైన అభివృద్ధి లేదు. ఈ గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీ ముందుకు వస్తుంది. నయం దర్యాప్తు అధికారి కేసీఆరా, కేటీఆరా? కేసీఆరో కేటీఆరో దర్యాప్తు చేస్తే డెఫినెట్గా ఇట్లనే ఉంటుంది. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి రాసిన లేఖలోనే అంశం నిగూఢమై ఉన్నది. కాబట్టి చనిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడము, ప్రభుత్వ అధికారులు ప్రెస్ పెట్టి చెప్పడం అంటే వాళ్ళ నీచమైన మనస్తత్వం మన కళ్ళ ముందల కనిపిస్తుంది. నిజంగా ఈ విచారణని 24 గంటలలో తేల్చిండ్రా వీళ్ళు. 24 గంటలలో ఈ విచారణ తేల్చిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకును సంవత్సరాలైనా ఎందుకు తేల్చలేరు అంటే వీళ్ళ యొక్క ఆలోచన, ప్రభుత్వము ఇరుకున పడ్డప్పుడు, ప్రభుత్వము వైఫల్యం చెందినప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అభాండాలు వేసే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైనా ఒక ఆడబిడ్డ గురించి బహిరంగంగా పత్రికా సమావేశాన్ని పెట్టి ఒక అధికారి ఇట్లా ప్రకటన చేస్తాడా? నివేదిక హోంమంత్రికి, ముఖ్యమంత్రికి ఇచ్చిండా? ఆ నివేదికను హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆమోదించిండా? ముఖ్యమంత్రి గారి ఆమోదం మేరకు ఈ అధికారి ప్రెస్ మీట్ పెట్టిండా?
దీని బట్టే మీరు ఆలోచన చేయండి. తత్తరపాటు తొందరపాటు తప్పుడు ప్రకటనలు ఏ విధంగా వస్తున్నాయో మీరు ఒకసారి దీని పరిగణలోకి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా అంతర్గతంగా మా పార్టీలో మాకు ఒక క్లారిటీ వచ్చింది. మా క్లారిటీని సిపిఐ సిపిఎంతో పంచుకున్న తర్వాత ప్రకటన చేస్తాం. నేనేమంటున్నానంటే మీరే అనుకొని మీరే ఊహించుకొని మీరే అడిగి మీరు అనుకుంటున్నారు విడుదల అయితే ఫస్ట్ మీకే విడుదల చేస్తాం. ఒకవేళ వారు చెప్పిందంటే వారే చెప్పాల్సింది, నేను కాదు. నేను ఆథరైజ్